హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నశాస్త్రం. ఒకవేళ గుర్రం కళలో వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఈరోజు తెలుసుకుందాం. నేనేదైతే చెప్తానో అవన్నీ స్వప్నశాస్త్రంలో రాసిబడి ఉంచినవి. ఒకవేళ మీరు గుర్రం పెంచుకుంటున్నట్టు, అంటే మీరు దానికి గడ్డి తినిపించడం కానీ లేదా దాంతో ఆడుకుంటున్నట్టు కానీ కళ వస్తే, ఇది మీరు ఏదైతే దారి రాబోయే రోజుల్లో ఎంచుకుంటారో దానివల్ల మీకు శుభం జరుగుతుంది, అంటే సక్సెస్ లభిస్తుంది అని అర్థం. ఒకవేళ పరిగెడుతున్న గుర్రాన్ని మీరు చూసినట్టయితే, మీరు ఆల్రెడీ ఏదైతే దారిని ఎంచుకున్నారో మీ లైఫ్లో, అది తప్పకుండా మీకు సక్సెస్ని ఇస్తుంది. కానీ ప్రాబ్లమ్స్ కానీ, చిన్న చిన్న చికాకులు కానీ లేదా చిన్న చిన్న అడతడలు కానీ తప్పకుండా వస్తాయి. అయినప్పటికీ మీరు ఇలాంటి ఛాలెంజెస్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ దాటుకొని చాలా ఈజీగా సక్సెస్ని చేపట్టించుకుంటారని మీకు ఈ కళ చెబుతుంది. ఒకవేళ మీరు అడవి గుర్రం పైన ఎక్కి స్వారీ చేస్తున్నట్టుగా కళ వస్తే, ఇది చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో మీకు ధనప్రాప్తి, సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా మీ లైఫ్లో ఆల్రెడీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయని స్వప్నశాస్త్రంలో రాసి ఉంది. ఒకవేళ గుర్రం మిమ్మల్ని కరిచినట్టుగా కళ వస్తే, మీ చుట్టూ ఉన్న మనుషులు మీ వెనకాల తప్పుడుగా మాట్లాడడం కానీ, మీ గురించి తప్పుడుగా ప్రచారం చేయడం కానీ జరుగుతుంది అని మీకు ఈ కళ చెబుతుంది. ఇలా జరగడం వల్ల మీకు అసలు ఏమీ అర్థం కాక, ఎందుకు ఇలా జరుగుతుంది అనే అయోమయంలో మీరు పడే ఛాన్సెస్ ఉన్నాయని మీకు ఈ కళ చెబుతుంది. జాగ్రత్త వహించాలి. ఒకవేళ మీకు గుర్రం పేడ కళలో కనుక కనిపిస్తే, ఇది ఇతరులకి చెప్పుకోవడానికి అంత బాగా అనిపించదు, కానీ ఇది చాలా మంచి కళ. మీకు రాబోయే రోజుల్లో అధికమైన ధనప్రాప్తి, సంతోషం కలుగుతుంది అని దీని సూచన. ఒకవేళ మీరు గుర్రాన్ని ఖరీదిస్తున్నట్టు, అంటే మీరు గుర్రాన్ని కొనుక్కుంటున్నట్టు కళ వస్తే, మీరు ఒకవేళ బిజినెస్లో ఉంటే ఇది చాలా మంచి కళ. మీకు బిజినెస్లో రాబోయే రోజుల్లో సక్సెస్ లభిస్తుంది, బాగా రాణిస్తారు అని ఈ కళ మీకు చెబుతుంది. ఒకవేళ మీరు గుర్రాన్ని అమ్ముతున్నట్టుగా కళ వస్తే, మీరు ఎవరితోనైనా గొడవ పెట్టుకోవచ్చు రాబోయే రోజుల్లో అని ఈ కళ మీకు చెబుతుంది. జాగ్రత్త వహించాలి. అయినంత గొడవలకు దూరంగా ఉండడం మీకు మంచిది. ఒకవేళ మీరు గుర్రాన్ని చంపుతున్నట్టు కానీ లేదా చంపేసినట్టు కానీ కళ వస్తే, మీ డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ కళ చెబుతుంది. అంటే మీరు ఎక్కడైనా బిజినెస్లో డబ్బు పెట్టడం కానీ లేదా ఏదైనా ఫ్రెండ్కి సహాయం చేయడం కానీ చేసినప్పుడు, మీకు ఆ డబ్బు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది అని ఈ కళ మీకు చెబుతుంది. కొద్దిగా జాగ్రత్త వహిస్తే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. ఒకవేళ గుర్రం ప్రదర్శన చేస్తున్నట్టుగా మీకు కళలో కనిపిస్తే, అంటే గుర్రం సర్కస్లో డ్యాన్స్ చేస్తున్నట్టు లేదా రోడ్ సైడ్లో ఎవరైనా గుర్రాన్ని పట్టుకుని ఆడిపిస్తున్నట్టు కళలో వస్తే, ఇది మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంది అని అర్థం. అంటే మీరు వేరే వారి మాటలు ఎక్కువగా నమ్ముతారే కానీ, మీ మనసులో ఏదైతే అనిపిస్తుందో, మీ మైండ్లో ఏదైతే అనిపిస్తుందో దాన్ని చేయడానికి కొద్దిగా భయపడతారు. అలా చేయకుండా మీకు ఏదైతే అనిపిస్తుందో అదే చెయ్యాలి అని ఈ కళ మీకు చెబుతుంది. ఒకవేళ బాగా డెకరేషన్ చేసిన గుర్రం మీకు కళలో కనిపిస్తే, ఇది అంతగా మంచి కళ కాదు. మీరు రాబోయే రోజుల్లో ఏదైతే పని చేస్తారో దాంట్లో అడతడలు, తొందరలు వచ్చే అవకాశం ఉంది అని ఈ కళ మీకు చెబుతుంది. కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఒకవేళ గుర్రాన్ని కడుగుతున్నట్టు కానీ లేదా తోముతున్నట్టు కానీ లేదా స్నానం చేపిస్తున్నట్టు కానీ కళలో వస్తే, ఇది చాలా మంచి కళ. మీకు లీడర్షిప్ క్వాలిటీస్ చాలా మంచిగా ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయని ఈ కళ చెబుతుంది. అంతేకాకుండా అదృష్టం మీకు రాబోయే రోజుల్లో తలుపు తట్టబోతుంది అని అర్థం. మీరు ఏదైనా పని చేయాలి అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్టుగా అయితే, మీరు భయపడకుండా చేయవచ్చు అని ఈ కళ మీకు సంకేతం ఇస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.